ఇంటికి అలంకరణే వర్ణితేస్తుంది. డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, కిచెన్ ఇలా అన్నింటినీ కళాత్మకంగా సర్దినప్పుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ప్రతి వస్తువు కలర్ఫుల్గా ఉండాలి. మీ పరిసరాలను తాజాగా కొత్తగా ఉంచడంతో మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో కొన్ని చిన్న మార్పులను తీసుకురావడంతో మీ మనసుకు కొంత సానుకూలత కూడా వస్తుంది. ఈ విషయంలో మీకు ఇంటి అలంకరణకు కావలసిన కొన్ని వస్తువుల గురించి తెలుసుకోండి. హోమ్ డెకరేషన్ అనేది ప్రతి ఇంటికి ఒక రోల్. బాగా అలంకరిస్తే అది గదికి కొత్త అందాన్ని ఇస్తుంది, లేకపోతే అదే ఇంటి అందాన్ని పాడు చేస్తుంది. నీరసంగా నిస్తేజమైన బోరింగ్గా కనిపిస్తే ఇంటిని ఎవరు ఇష్టపడరు. అన్నింటికంటే మీ గది చాలా అందంగా సౌకర్యవంతమైనదిగా ఉండాలి. ఇది సజీవమైన మంచి అనుభూతులతో నిండి ఉండాలి. గది అలంకరణ హాయిగా పరిశీలాత్మకంగా రంగులు అల్లికలను కలపడం మీ ఇంటి అలంకరణని మరింత అందంగా మారుస్తుంది. హోమ్ డెకరేషన్ని తక్కువ ఖర్చుతో చేయడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధపడితే వీటిని ట్రై చేసి చూడండి. ఇంట్లోకి ప్రవేశించగానే సాధారణంగా ఎవరైనా నాలుగు వైపులా చూస్తారు. ఆ క్రమంలో ముందు గోడలు, నేల, పైకప్పు చూపు తిప్పుకోనివ్వవు. అందుకే గృహ అలంకరణలో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ తర్వాతే షెల్ఫులు, కిటికీలు, మిగతా వాటిని పరిశీలనగా చూస్తారు. అందుకే ఇంటి మొత్తాన్ని చక్కగా అలంకరించుకోండి. పెయింటింగ్స్ అనేవి ఇంటికి కొత్త అందాన్ని ఇస్తాయి. పెయింటింగ్స్ కేవలం కంటికి ఇంపు మాత్రమే కాదు, వినసొంపైన ఎన్నో విషయాలను మాట్లాడతాయి. మనం పెదవి విప్పకుండానే ఎన్నో విషయాలను చెప్పేస్తాయి. అంతేకాదు మన భావోద్వేగాలపైన ప్రభావాన్ని కూడా చూపుతాయి. ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ ఉన్న గదిలోకి వెళితే మనసు తేలిక పడుతుంది. పెయింటింగ్స్ మన మూడుని మార్చేస్తాయి, కొత్త మూడుని సృష్టిస్తాయి, అంత కీలకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ అందమైన పెయింటింగ్స్ లో ఏదో ఉంది, అది మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మీ గదిని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. మీరు మీ గోడలపై కొన్ని పెయింటింగ్స్ ని వేలాడదీయవచ్చు, లేదా పెయింటింగ్ స్టిక్కర్లను కూడా అతికించవచ్చు. ఇవి వేర్వేరు రంగులలో లభిస్తుంది. ఇది మేకోవర్ కోసం ఈ పెయింటింగ్స్ తప్పనిసరిగా ఉండాలి. మొక్కలు పెంచితే ఎలా? ఇక మొక్కలు పెంచితే ప్రకృతి ప్రేమికులందరికీ కొత్త మొక్కలను కొనడం అంటే ఇష్టమైన పని. ఇంటికి మొక్కలు అందాన్నిస్తాయన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు మొక్కలను పెంచడానికి ప్రయత్నించండి. వాటికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం స్థలం ఉన్న చోట పెద్దగా ఎదిగే మొక్కలను అస్సలు పెంచొద్దు. అటువంటి స్థలాల్లో చిన్న మొక్కలకే ప్రాధాన్యత ఇవ్వండి. మొక్కలను ఎంచుకునేటప్పుడు మొత్తం గది డిజైన్ ని వేసిన రంగులను దృష్టిలో పెట్టుకోండి. సోఫా కవర్లు, దిండు కవర్లు వంటివి తరచూ మార్చడం కూడా కొత్త లుక్ను ఇస్తాయి. మొక్కలను ఉపయోగించి మీ గదిని అలంకరించడానికి, కొత్త అందాన్ని ఇవ్వటానికి మీరు పక్షి బోనులను కుండలుగా ఉపయోగించవచ్చు. 2-3 చిన్న పక్షి బోనులను తీసుకొని వాటిలో చిన్న చిన్న మొక్కలను నాటండి. మీ గదిలో మొక్కలను పెంచడం మంచి లుక్ వస్తుంది. ప్రాణం లేని ప్లాస్టిక్ మొక్కలకు బదులు ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇక డ్రీమ్ క్యాచర్. డ్రీమ్ క్యాచర్లు ఇంటి అలంకరణకి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. రంగురంగుల ఈకలతో అలంకరించిన వృత్తాకార డ్రీమ్ క్యాచర్ అలంకరణలో న్యూ ట్రెండ్ అన్నమాట. వీటిని గోడకు, రూఫ్ కి వేలాడదీయవచ్చు. వీటి ప్రదేశం గుమ్మం దగ్గరైతే అట్రాక్టివ్ గా ఉంటుంది. వీటిలో కూడా గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మొదలైన ముదురు రంగులే ఎంచుకోవాలి. అయితే ఇల్లంతా ఎన్ని డ్రీమ్ క్యాచర్లను అలంకరించుకున్నా పర్వాలేదు, కానీ ఒకే ప్రదేశంలో ఎక్కువ వేలాడదీయకూడదు. డ్రీమ్ క్యాచర్లు పెట్టిన ప్రదేశంలో ఎల్ఈడి లైట్లను పెడితే అది మరింత అందాన్ని ఇస్తుంది. ఈ వెలుగులో అవి మరింత చూడముచ్చటగా కనిపిస్తాయి. వీటికి మరింత అందాన్ని జోడించడానికి మీరు పూసల తీగలను తగిలిస్తే ఇంటికి మరింత కళ కూడా వస్తుంది. ఇక పెర్షియన్ రగ్గులు. రగ్గులు గృహాల ఆకృతిలో అతి ముఖ్యమైన అంశాలలో ఒకటి. మీరు మీ ఇంట్లో కార్పెట్ ఉపయోగించకపోతే ఈ పెర్షియన్ రగ్గులు మంచి ఎంపిక.
అపార్ట్మెంట్స్ లలో రగ్గులు ఇంటికి అదనపు అందాన్ని ఇస్తాయి. తక్కువ స్థలాన్ని ఆక్రమించడమే కాక ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. దీన్ని బెడ్రూమ్లలో, లాంజర్ ముందు, బాల్కనీలో కూడా అలంకరణగా పెట్టుకోవచ్చు. వీటిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రత్యేకమైన డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. జూట్ రగ్గులు బొహేమియన్ సంస్కృతి యొక్క అత్యంత ప్రసిద్ధ ఉత్పత్తులు. మీ అంతస్తును అలంకరించుకోవడానికి మీరు మీ రగ్గులను సాధారణంగా వేయచ్చు. వివిధ రకాల్లో రంగులలో ఎక్కువగా ఉంటే మీరు పెర్షియన్ రగ్గులను ప్రయత్నించవచ్చు. ఇక జూట్ ల్యాంప్. ఏదైనా గది అందంగా కనిపించాలంటే లైటింగ్ చాలా అవసరం. సరైన లైటింగ్ మన మానసిక స్థితిని సెట్ చేస్తుంది. అవి ఇంటి రూపురేఖలనే మార్చేస్తాయి. ముఖ్యంగా జూట్ ల్యాంప్స్ ఇంటికి అదనపు అందాన్ని ఇస్తాయి. ఒకప్పటిలా స్థలాన్ని ఆక్రమించేలా కాకుండా తక్కువ స్థలంలోనే మీ ఇంటికి క్లాసీ లుక్ ఇచ్చేలా జూట్ ల్యాంపులు రకరకాల డిజైన్స్లలో దొరుకుతూ ఉన్నాయి. మీరు దీన్ని బెడ్రూమ్, హాల్, ఇలా ఏ గదిలోనైనా పెట్టుకోవచ్చు. ఈ జూట్ ల్యాంప్స్ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఈ లైట్స్ వల్ల వచ్చే కాంతి కింద కూర్చొని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. విభిన్న ఆకారాలు, డిజైన్స్ మరింత ఆకర్షణీయంగా రావటం ఈ జూట్ ల్యాంప్ యొక్క మరో ప్లస్ పాయింట్. జూట్ తీగలపై ఫోటోలు. జూట్ ల్యాంప్ నీడతో పాటు మీరు జూట్ తీగలపై ఫోటోలను గది అంతటా వేలాడదీస్తే మరింత అందంగా కనిపిస్తుంది. జూట్ స్ట్రింగ్స్ లకు ఫోటోలను పిన్ చేయడానికి మీరు చెక్క క్లిప్లను ఉపయోగించవచ్చు. గదిని అలంకరించడం మీ వ్యక్తిత్వాన్ని మరియు రుచిని కొంతవరకు ప్రతిబింబిస్తుంది. మీకు నచ్చిన మూలలో నచ్చిన మరియు సౌకర్యంగా అనిపించేదాన్ని జోడించండి. ఇంటి అందాన్ని మరింత రెట్టింపు చేయడానికి పెయింట్ చేసిన మట్టి కుండలు, పూల కుండీలపై లేదా కొన్ని ఫన్నీ కుషన్స్ ని కూడా ఉంచండి.